హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టీజర్ ఫ్యాక్స్. మళ్ళీ ఎప్పట్లాగే కెమెరాలో రికార్డ్ అయిన ఇంట్రెస్టింగ్ వైరల్ క్లిప్ తీసుకువచ్చాను. ఈ వీడియోలో ప్రతి సంఘటన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఇంకా ఇలాంటి వీడియో చేయడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. జనాలను వేధించే పోలీసుల వీడియో క్లిప్స్ మనం చాలానే చూసాము. అలా అని అందరూ పోలీసులు అలాగే ఉండరు కదా. ఇదిగో ఈ సంఘటన ఈ మధ్యే మార్చ్ 2023లో జరిగింది. ఒక ముసలి వ్యక్తి ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతని పప్పు సంచి కింద పడిపోయి పప్పు అంతా రోడ్డు మీద పడిపోయింది. ఈ సంఘటన చూసిన పోలీసులు వెంటనే వాళ్ళ కార్ ఆపి ఆ ముసలి వ్యక్తికి హెల్ప్ చేశారు. ఇలా హెల్ప్ చేసే పనైతే పోలీసులది కాదు, కానీ మానవత్వంతో ఆ ముసలి వ్యక్తికి హెల్ప్ చేశారు. ఇలాంటి మంచి పోలీసులకు హార్ట్ఫుల్గా ఒక లైక్ వేయాల్సిందే కదా. ఇదిగో ఈ సంఘటన ఈ మధ్య బీఆర్లోని ఒక రైల్వే స్టేషన్లో రికార్డ్ అయింది. అక్కడి రైల్వే స్టేషన్లో రైళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లే అయ్యే ఎల్ఈడి టీవీల్లో ఒక్కసారిగా అశ్లీల వీడియోలు ప్లే చేశారు. వీటిని ఆపరేటింగ్ చేసే వాళ్ళు ఏ మూల్లో ఉన్నారో తెలియదు, కానీ ఈ క్లిప్ ప్లే అయిన 3 నిమిషాల తర్వాత కూడా వాళ్లకు దీని ఇన్ఫర్మేషనే తెలియదు. ఆ తర్వాత దీన్ని స్టాప్ చేసేశారు. ఈ సంఘటన తర్వాత ఆ కాంట్రాక్ట్ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ చిన్నపిల్లలు మహిళలు ఉండే ఒక పబ్లిక్ రైల్వే స్టేషన్లో ఇలాంటి నీచమైన సంఘటన జరగడం మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. 2023 మార్చిలో వచ్చిన భూ ప్రకంపనలకు అందరూ భయపడి ఇళ్లలో నుండి ఆఫీసుల్లో నుండి పారిపోతూ ఉంటే, అదే అనంతనాగ్ అనే సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు మాత్రం ప్రాణాలకు తెగించి మహిళకు డెలివరీ చేసి తల్లి బిడ్డను కాపాడారు. ఒక పక్క భూకంపం వస్తున్న ప్రాణాలకు తెగించి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసిన ఈ డాక్టర్లకు మా హార్ట్ఫుల్గా సెల్యూట్ చేస్తున్నాము. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ తమిళనాడు తిరువల్లూరులోనిది. ఇదిగో ఇక్కడ ఒక నేత గారు ఎవరి మీదో కోపంగా రాయి విసరడం చూడొచ్చు. ఇతను ఒక మామూలు నేత అనుకుంటున్నారు కావచ్చు, కానీ కాదు. ఇతను తమిళనాడులోని ఒక పెద్ద మినిస్టర్. ఇతని ఒక కార్యకర్త మీదే రాయి విసురుతూ ఉన్నాడు. అసలు జరిగింది ఏంటంటే, ఒక ఈవెంట్ కోసం వచ్చిన మంత్రి గారికి కూర్చోవడానికి చైర్ కూడా లేదు. అక్కడే ఉన్న ఒక వర్కర్ని కుర్చీ తీసుకొని రమ్మని చెబితే అతను లేట్ చేశాడని, అందుకే ఈ మంత్రి గారు కోపానికి వచ్చి ఆ వర్కర్ని రాయితో కొడుతున్నాడు. మనం బాటల్లో ఉన్న నీళ్లను ఇలాగే ఖాళీ చేస్తాం కదా, కానీ కొంచెం ఫిజిక్స్ యూజ్ చేసి ట్రై చేస్తే మాత్రం మీ టైం కొంచెం సేవ్ అవ్వచ్చు. ఎలాగో చూడండి. కావాలనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగో మీరు కూడా ఇతనిలాగా మీ ఇంటి బయట రిలాక్స్గా పడుకున్నారు అనుకుందాం. అప్పుడు భయంకరమైన ఎలుగుబంటి వస్తే అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మీతో ఎప్పటికీ ఇలా జరగకూడదని నేను కోరుకుంటాను, కానీ ఒకవేళ జరిగితే మాత్రం ఈ వ్యక్తిలా జాగ్రత్తగా ఉండండి. ఇతన్ని చూడండి, ఇతను ఒకవేళ భయపడిపోయి అటు ఇటు పరిగెడితే ఇతని మీద ఆ ఎలుగుబంటి అటాక్ చేసి ఉండేది. కానీ అలాగే ఉండిపోవడంతో ఆ ఎలుగుబంటి ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ సంఘటన పాకిస్తాన్లో జరిగింది. పట్టపగలే రోడ్డు మీద వెళ్తున్న మహిళను ఆపి తుపాకీ చూపెట్టి ఆమె దగ్గరున్న వాల్యుబుల్ ఐటమ్స్ అన్ని తీసుకుని కొన్ని సెకండ్లలోనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇది పాకిస్తాన్లో ఉండే జనాల పరిస్థితి. చెప్పండి, అసలు ఈ బైక్ వ్యక్తితో ఏం జరిగిందంటారు? ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు చూసే ఉంటారు, కానీ ఇంగ్లాండ్లో జరిగిన ఈ దొంగతనం చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. అక్కడి ఒక పెట్రోల్ బంకులోకి సాయంత్రం టైం ఒక్కసారిగా 10ల సంఖ్యలో బైకులు వచ్చాయి. వీళ్ళంతా కలిసి ఏటో వెళ్తూ పెట్రోల్ కోసం ఆగి ఉంటారని అక్కడ పనిచేసే వాళ్ళు అనుకున్నారు. కానీ కొంతసేపటికే వాళ్లకు మ్యాటర్ అర్థమైపోయింది. ఎందుకంటే చూస్తుండగానే బైకుల సంఖ్య పెరిగిపోతుంది. అలాగే ఆ బైకుల మీద ఉన్న వాళ్ళందరూ పెట్రోల్ బంక్ పక్కనున్న స్టోర్లోకి వెళ్ళి సామాన్లన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఇంతమంది దొంగలను ఏమనాలో ఏం చేయాలో కూడా ఆ బైక్ ఓనర్కు అర్థం అవ్వడం లేదు. ఓనర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడి పోలీసులు రాకముందే వాళ్లకు నచ్చిన వాటిని తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. అంతమంది హెల్మెట్ పెట్టుకొని రావడంతో పోలీసులు కూడా ఆ దొంగలను పట్టుకోలేకపోయారు.
ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఈ చైన్ లాగాలని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలాంటి ఎమర్జెన్సీ లేకుండా ఊరికే ఈ చైన్ లాగితే మాత్రం అతనికి జైలు శిక్ష కూడా పడుతుంది. కొన్ని రోజుల క్రితం ఒక ట్రైన్ కాన్పూర్ నుండి జమ్మూ వరకు వెళ్తుంది. పంజాబ్ లోని రాజ్పూర్ స్టేషన్ లో కొంతమంది చైన్ లాగి ట్రైన్ ఆపేశారు. చూడండి ట్రైన్ ఆగిపోగానే ఎలా వెళ్ళిపోతున్నారో. అక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ లేదు. వాళ్ళ స్టేషన్ లో ట్రైన్ ఆగదని ఇలా చైన్ లాగి అక్కడ నుండి పారిపోయారు. ఏదో ఎమర్జెన్సీ ఉండి ఉంటుందని వెంటనే రైల్వే వర్కర్ ఒకరు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూపెట్టారు. అంతేకాదు వీళ్ళు డైలీ ఇలాగే చేస్తారని అన్నారు. ఇలా వీళ్ళు ట్రైన్ ఆపడం వల్ల ఆ ట్రైన్ లో ఉన్న వందల మందికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. తెలిసి ఏ అమ్మాయి అయినా ఇంజెక్షన్ అనగానే చాలా భయపడిపోతుంది. అదే అబ్బాయిలో మాత్రం ఇదిగో ఇతనిలా భయపడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఒక్కసారి ఈ ఇద్దరిని చూడండి, టోటల్ డిఫరెంట్ గా ఉన్నారు కదా. అమ్మాయి ఏమో ఎలాంటి భయం లేకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే అబ్బాయి మాత్రం తెగ భయపడిపోతుండు. మీలో కూడా ఇంజెక్షన్ అంటే భయపడని వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎవరెవరికి ఇంజెక్షన్ అంటే భయం లేదో కింద కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన క్లిప్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.